సంఘం పక్కన నిన్న మాట్లాడుతూ పదే పదే ఒక మాట అన్నారు, సొంత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని పదే పదే ఒక మాట అన్నారు. నేను వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న ఎక్కడైతే గెలిచారో అక్కడనే నుంచుని గెలిచి కాళ్ళు ఎగరేసుకునే బ్యాచ్ కాదు ఇది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచుని గెలవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. మంగళగిరి నియోజకవర్గం 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ఎగరల మంగళగిరిలో. ఆ చరిత్ర తిరిగి రాయాలన్న లక్ష్యంతో నేను అక్కడికి వెళ్ళాను. అది తెలుగుదేశం పార్టీ కంచుకోటలా కాదు, అదేం పులివెందల కాదు. చరిత్ర తిరిగి రాద్దామన్న లక్ష్యంతో వెళ్ళాను, ఓడిపోయాను. ఓడిపోయాను కనుక నియోజకవర్గం వెళ్ళకుండా దూరంగా నిలబడదా, ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, వాళ్ళకి అందుబాటులో నిలబడుతున్నా ఈరోజు. ఇది తప్ప అని నేను వాళ్ళు అడుగుతున్నా. ఇంకోటి మీరు చూస్తే వారానికి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనకి కంగారు, చుట్టుపక్కల ఉన్న పోలీస్ సోదరులే ఆయన తీసుకెళ్ళిపోతారు రేపో మాపో జైలు, కానీ బెయిల్ రద్దు అవుతుందని. నేను పుట్టిననాటికే మా తాతగారు ముఖ్యమంత్రి. నేను పెరుగుతున్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు, కానీ ఏనాడు నా పైన ఒక ఆరోపణ రాల. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తి. నాకు ఇంట్లో నేర్పించారు ఒక పదం అట్టి ఇటు వేస్తే మా అమ్మ కరు దేశం కొట్టేదని. ఆ క్రమశిక్షణతో పెరిగాను నేను. వీళ్ళలాగా వీధి రౌడీలాగా నేను లేను. మేము కూడా మాట్లాడచ్చు, అందరం మాట్లాడచ్చు, కానీ అట్లా కాదు. ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళం, మాడకూడదన్న ఆలోచనలోనే ఉన్నాం. ఏం తప్పు చేయను మేము? ఈరోజు అనేక ఆరోపణలు చేస్తారు. ఈ రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. నేను అడుగుతున్నా, ఆనాడు మీరు చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని, ఏమైంది? ఐటీ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకి నేను భూములు కేటాయిస్తే అవినీతి చేశారన్నారే, ఏమైంది? 6 నెలలు ఎందుకు మీరు నిరూపించలేకపోయారని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇది నిరూపించలేకపోయారంటే మేము ఏం తప్పు చేయలేదు కనుక మీరు ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ఇంకో పక్కన నిన్న హెరిటేజ్ పైన కూడా బురద జల కార్యక్రమం ప్రారంభించారు. ఎస్, నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే 1992 హెరిటేజ్ ప్రారంభించి ఒక పద్ధతి ప్రకారం గ్రో అయింది కంపెనీ. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో 2 డైరీ కంపెనీగా నిలబడుతుంది. ప్రతిరోజు ఒక పక్కన అమ్మ కానివ్వండి, ఇంకో పక్కన బ్రహ్మణి కానివ్వండి, హర్నిసలు కష్టపడుతున్నారు. అది కూడా తప్పట్టే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, అయ్యా హెరిటేజ్ ఫ్రెష్ మేము అమ్మేశాము, ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది అని. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నుంచుని ఇట్లా షేర్స్ ఉన్నాయి హెరిటేజ్లో, హెరిటేజ్ ఫ్రెష్ మీరు అమ్మారు కనుక ఫ్యూచర్ గ్రూప్లో మీకు షేర్స్ వచ్చినాయి కదా, సో అది మీదే కదా అన్నారు. నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నా, అయ్యా హెచ్డిఎఫ్సిలో మీకు 170 షేర్లు ఉన్నాయి, ఐసిఎస్సి అనే సంస్థలో 1000 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఫర్టిలైజర్స్లో 2200 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఆయిల్లో మీకు 2000 షేర్లు ఉన్నాయి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1000 షేర్లు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లోనే ఉందండి ఇది, 8వ పేజ్ ఆయన అఫిడవిట్. ఆయన అఫిడవిట్లోనే ఇది ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళు ధరలు పెంచితే బాధ్యత వహిస్తారా? సూటిగా అడుగుతున్నాను, వాళ్ళు ధరలు పెంచితే మీరు బాధ్యత వహిస్తారా? డే టు డే ఆపరేషన్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ లేదు, కంపెనీ అమ్మేస్తాం షేర్లని, అది తీసుకొచ్చి ఏదో తప్పు చేసినట్టు చెప్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.